वाड़ेवाड़ी वेंकटेश आंदोलन आंदोलन आंध्र प्राप्त संबंध ओटल सन्नति वाणा ओटल प्रेक्षा वैविध्या मैं अंदर कल संवर कल माला आंध्र मध्य पच्चीस प्रयत्न प्रयत्न जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री राज्यसभा पदे आये आंध्रवाड़ी समय पाटिस्ट बुलेटिस्ट वैरुध्याला समाजा रेगोटाला रेगोटे रू इतना राजकीय आर्थिक लब्धि पंदा दुर्मार्गमें कुट्रेस्ट కాబట్టి దీన్ని మనం పెద్దఎత్తున వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. చివరి ఒక రెండు మాటలు మాట్లాడతా. తాడై మెడకేసుకుంటే పామై గడుస్తామన్నాడు ఇయాల కేసీఆర్. మా పాశవ్యాలన్న మా కోదండ రామ్ గారు ఇంకా చాలా మంది ఇట్లా పెద్దలందరూ కూసోని సొత్తులు నేర్పి 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 ఉద్యోగంలో పెట్టి ఆయన ఒక నాయకుడిగా నిలబెడితే ఇవాళ వినాయకుడి లెక్క మారి వాళ్ళ దోచుకుతింటున్న ఒక పరిస్థితి చూస్తా ఉన్నాము. తెలంగాణ బానిస సమాజం అయితే ఏడు సంవత్సరాల కాలంలో తెలంగాణ వచ్చినాక ఏమైందిరా అంటే బానిస అన్నట్టు ఒక సమాజంగా మారిపోయింది. 100 రౌండ్ టేబుల్ పెట్టన్నాను నీ మాట చెప్తుంది అలా. కేసీఆర్ అక్కడ గెలుస్తూనే ఉంటాడు, మనం రౌండ్ టేబుల్ పెడుతూనే ఉంటాం. ఏ పోరాటం అని మనం కొట్లాడుతూనే ఉంటాం, ఇక్కడే మీటింగులు పెట్టుకుంటాం. ఎందుకంటే బానిస అన్నట్టు సమాజం అయిపోయింది. మేధావులు మౌనం, ఇతరులతో ఎట్లా మాట్లాడిందంటే ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రులు గల్లబట్టి నిలదీసేట ఒక ధైర్యం స్థైర్యం చైతన్యం ఉండే తెలంగాణ సమాజం ఇవాళ బానిస అన్నట్టుగా కేసీఆర్ ఎన్డీ వ్యక్తులు కాకపోయి ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి స్వీయ ప్రేరణతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన ప్రజలు ఇవాళ ఒక్కసి యంత్రాలుగా మారిపోయింది. బీరు బిర్యానికి అమ్ముడుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ. కేసీఆర్ ధైర్యం అది. పాశవేళని ఎన్న మాట్లాడని ఎన్నీ ఏమైతుంది? నేను ఓట్లు వేయించుకుంటే నేను బీర్లు ఇస్తా బిర్యానీ ఇస్తా ఓట్లు వేయించుకుంటా గెలుస్తా. 60 కోట్ల ఖర్చు పెట్టడం సార్, 100 కోట్ల ఖర్చు పెట్టడా ఎమ్మెల్సీనా? ఎందుకు ఇవాళ డబ్బున్నది? ప్రజలను బానిసలుగా చేసుకున్నా, మేధావులను బానిసలుగా చేసుకున్నా. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క కాదు, అతను పాకిస్తాన్ తో కుమ్మక్కైనా నన్ను వీకెండ్ ఎవడు లేడు. ఇది ధైర్యం కేసీఆర్ కి, ఇది తెలంగాణ సమాజంలో చెప్పాలా? నేను మీకు చరిత్రకు నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఒక బీరు బిర్యానీ కథంగాన్ని ప్రజలను బానిసలుగా ఓట్లేసే యంత్రాలుగా మార్చుకుని కేసీఆర్ చేస్తున్న ఒక క్షుద్ర రాజకీయాన్ని గనక మనం ఎక్స్పోజ్ చేయకపోయినట్టయితే ఇష్యూ బేస్డ్ గా కొట్లాడుతూనే ఉంటాం. ఇది రాగానే కొట్లాడతాం, అరుస్తాం, ఆయన గుణపొంది వేయబడ్డాడు ఇనకుండా పోతాడు, మళ్ళీ తర్వాత చేసే పని చేసుకుంటూ పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మూలానికి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజల్లో మనం తప్పనిసరిగా ఏ లక్ష్యం కోసమైతే 1800 మంది బిడ్డల ఆత్మబలిదానం చేసుకున్నారు, ఏ లక్ష్యం కోసమైతే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధన కోసం కొట్లాడినామో, ఆ లక్ష్యాలకు ఇవాళ విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనే చైతన్యాన్ని మన ప్రజలకు తప్పనిసరిగా ఇవ్వవలసిన అవసరం ఉంది. గల్లి గల్లిలో, సందు సందులో, ఊరు ఊర్లో, పల్లె పల్లెలో ఇవాళ ఆ రకమైన చర్చ జరగవలసిన ఉంది. కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయం నాకు అనిపిస్తుంది ఒక మాట, ఎక్కడ చేతబడి చేస్తున్నాయి అనుకుంటే గుర్తుంది కదా, ఊళ్ళలో చేతబడి చేస్తే సోయి లేకుండా దిక్కు దినవారం లేకుండా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తుండే తెలంగాణ సమాజానికి చేతబడి చేస్తుండే వాళ్ళు క్షుద్రమాంత్రికు లేక కేసీఆర్ గారు క్షుద్రమాంత్రికుడు అయిపోయింది వాళ్ళు, తెలంగాణ సమాజానికి చేతబడి చేస్తా ఉండే వాళ్ళు. దాంతో ఓట్లు ఎందుకు వేస్తున్నామో తెలియదు. బీర్ల బిర్యానికి ఇవాళ ఓట్లేసి ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అడ్వకేట్లు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు మేము మెంటర్ విసుకెళ్ళి తాగం, మేము జాలిగా అక్కడ తాగుతాం, టీచర్ విసుకెళ్ళి తాగుతాం అనే పరిస్థితి తెలంగాణ సమాజం దిగదారిన తర్వాత కేసీఆర్ జగన్తో ఎందుకు కుమ్మక్కువాడు? పాశవేళ నెత్తి మీద నోరు పెట్టుకుని బతుకుంటే ఎత్తికిట్టాడు. ఇది మారాలా? మనం చాలా పోరాటం చేసినాం, త్యాగం చేసినాం, 1800 మంది పెట్టాల రక్తం ఇక్కడ తిరగాడు, ఇక్కడ ఉంది. ఆ రక్తం మీద గుర్తు చేసుకుని ఆయన కూర్చున్నాడు, ఆ రక్తం మీద మనం కూడా తిరగాడుతున్నాం. ఇది మనము గుర్తుపెట్టుకోవాలా, ప్రజలు గుర్తుపెట్టుకోవాలా, ఏ లక్ష్యాల కోసం, ఏ భవిష్యత్ తరాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, దానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు. నీళ్ల కొట్లాట గెలుస్తాం మనం, కేసీఆర్ గెలవడం మనం గెలుస్తాం. ఒకటే ఒక మంత్రం నాకు, బీజేపీ వాళ్ళు లేరు అన్న లేరు వెళ్ళిపోయారు, చాట్ల తోడు పోసి కుక్కలకు పంచాయతీ పెడతా ఉంది ఇలా. ఎవడా పిండండి 7 సంవత్సరాల కాలంగా కృష్ణ వాటర్ సిగ్నల్ రీకాన్స్టిట్యూట్ ఎందుకు చేస్తున్నారు? వాయిస్ దగ్గర నాడు పిండి రీకాన్స్టిట్యూట్ ఎందుకు? చాట్ల తోడు బీ వాడు కొట్టేసి వస్తుంటే మధ్యలో చూస్తారు మీరు సారిస్ లెక్క ఏం రావాయి. కాబట్టి ఇవాళ ఇంతకుముందు సంపద అన్నట్టుగా బీజేపీ హ్యాజ్ ఆన్సర్ ఇమీడియట్లీ రీకాన్స్టిట్యూట్ కృష్ణ రియలకేట్ వాటర్.
మేక్ ఫ్యూచర్ మినిస్టర్ సమన్ ఏం తమాషనా ఇద్దరు ప్రాంత ప్రజల మధ్య ప్రాంతీయత భావాల మీద ప్రజలు కొట్లాడుకుంటుంటే నువ్వు పైన కూర్చొని తమాషిస్తావా? కాబట్టి వాళ్ళ పెద్దన్న పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ని రీకాన్స్ట్రక్ట్ చేయాలని చెప్పని ఈ చిల్లర రాజకీయాలు చేస్తుంది. అటు రాజకీయ ఆర్థిక లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ యొక్క కుతంత్రాన్ని ప్రజలకు పల్లె పల్లెల్లో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ